ప్రపంచంలోని గొప్ప చక్రవర్తులలో ఒకరు అశోకుడు. మౌర్య సామ్రాజ్యానికి మూడవ రాజైన అశోకుడు మొదట్లో హింస వైపు అడుగులు వేసి అతి భయంకరంగా కళింగ రాజ్యం పైన దండెత్తి యుద్ధం చేశాడు. ఆ యుద్ధమే కళింగ యుద్ధం. ఈ యుద్ధంలో కళింగ రాజ్యంలోని కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోగా అంతమంది చనిపోవడానికి కారణం తానే అని చెలించిన ఆయన హింసను వదిలేసి బౌద్ధమతాన్ని స్వీకరించి తన రాజ్యంలో యుద్ధం అనేది ఉండకూడదు, ప్రజలు శాంతియుతంగా సుఖ సంతోషాలతో ఉండాలని భావించాడు. అయితే ఆ కాలంలోని యుద్ధంలో అత్యంత అధునాతనమైన ఆయుధాలను టెక్నాలజీని ఉపయోగించేవారు. ఈ టెక్నాలజీ దుర్మార్గుల చేతికి చిక్కితే ప్రపంచం సర్వనాశనం అవుతుందని ఆలోచించిన అశోకుడు 2000 సంవత్సరాల నుండి సంగ్రహించబడిన విజ్ఞాన భండారాన్ని రచించడానికి 9 మంది వ్యక్తులను నియమించాడు. ఆ అజ్ఞాత వ్యక్తులనే ది 9 అన్నోన్ మెన్ ఆఫ్ అశోక అని అంటారు. మరి అశోకుడు కళింగ యుద్ధం చేయడానికి కారణమేంటి? అతడు అహింస బౌద్ధమతం వైపు ఎందుకు అడుగులు వేశాడు? రహస్యంగా నియమించిన ఆ 9 మందికి ఎవరికి ఏ విభాగాన్ని అప్పగించాడనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అశోకుడి తల్లి పేరు సుభద్ర, తండ్రి పేరు బిందుసారుడు. అయితే బిందుసారుడి తల్లి మరణించిన తర్వాత సంతాప దినాలు ముగిసిన తర్వాత పుట్టిన బిడ్డకి అశోకుడు అని పేరు పెట్టారు. అశోకుడు అంటే శోకించలేనివాడు అని అర్థం. బిందుసారుణ్ణి అనంతరం అశోకుడు మౌర్య సామ్రాజ్యానికి ప్రభు అయినాడు. అశోకుడు మౌర్య సామ్రాజ్యానికి మూడవ రాజుగా పట్టాభిషేకుడైన తరువాత కళింగ రాజ్యం పైన దండెత్తాలని భావించాడు. ఆ యుద్ధం కోసం సరైన సమయం కోసం చూసిన అశోకుడు అప్పటికే దాదాపుగా భారతదేశాన్ని అంతా కూడా జయించాడు. అయితే అశోకుడు కళింగ రాజ్యం పైన దండెత్తడానికి ముఖ్యంగా 2 కారణాలున్నాయి. అయితే ప్రస్తుతం మన దేశంలో ఉన్న ఒడిశా రాష్ట్రంలో కళింగ రాజ్యం ఉండేది. కళింగ రాజ్యం ఎంతో సంపన్న దేశం. అంతేగాక అక్కడి ప్రజలు కళాత్మకంగా అద్భుతమైన నైపుణ్యం కలవారు. ఈ ప్రాంతం మొత్తం మీద దేశాన్ని ఆగ్నేయంగా ప్రయాణించి అక్కడి దేశాలతో వాణిజ్య సంబంధాలు కలిగిన మొట్టమొదటి రాజ్యం కళింగం కావడం విశేషం. దాంతో ఈ రాజ్యాంగానికి ముఖ్యమైన రేవు పట్టణాలు, బలమైన నౌకాదళం ఉండటం కూడా ఈ దండయాత్రకు ఒక కారణమైతే అశోకుడు వారు తండ్రి తాత సాధించలేని దానిని నేను సాధించి వారి కోరిక నెరవేర్చాలని అనుకున్నాడు. ఇక అశోకుడు చేసిన ఈ కళింగ యుద్ధంలో దాదాపుగా కళింగ రాజ్య ప్రజలు 100,000కి పైగా చనిపోగా 125,000 మందిని బందీలుగా తీసుకెళ్లారు. ఈ యుద్ధమే అశోకుడి జీవితంలో ఒక పెద్ద మలుపు. ఈ యుద్ధ సమయంలో ఉపగుప్తుడనే బౌద్ధ బోధకునితో అశోకుడు సావాసం చేశాడు. ఉపగుప్తుడు ఆయనకు బుద్ధుని బోధనను ఉపదేశించాడు. ముఖ్యంగా అహింస సిద్ధాంతాన్ని అశోకునికి వివరించారు. ఈ బోధన కళింగ యుద్ధంలో జరిగిన ఘోర రక్తపాత దృశ్యాలు, తన సైన్యం సాగించిన అకృత్యాలకు సంబంధించిన ఆలోచనలు అశోకుని కదిలించాయి. ఇక అప్పటి నుండి యుద్ధం చేయనంటూ ప్రతిజ్ఞ చేశాడు. ఇక నా రాజ్యంలో ధర్మానికి పవిత్రతను చాటే భేరి మాత్రమే మోగుతుందని ఆయన ప్రకటించాడు. అప్పటి నుంచి అశోకుడు ధర్మాన్ని ఆచరించేందుకు, ధర్మాన్ని ప్రేమించేందుకు, ప్రజలకు ధర్మాన్ని బోధించేందుకు పరిపూర్ణంగా దీక్షబద్ధుడయ్యాడు. ఇదిలా ఉంటే అశోకుడు 2000 సంవత్సరాల నుండి సంక్రమించబడిన విజ్ఞాన భండారాన్ని రచించటానికి 9 మంది అజ్ఞాత వ్యక్తులను ఒక్కో విభాగానికి ఒక్కొక్కరిని నియమించాడు. వీరు వీరికి అప్పగించిన గ్రంథాలను సంరక్షించడమే కాకుండా ఎప్పటికప్పుడు కాలానుసారంగా వాటిని మారుస్తూ ఉండాలి. వారి అనంతరం ఈ బాధ్యతలను వారి వారసులకు అప్పగించాలి. అయితే ఇప్పటికీ వారి వారసులు ప్రపంచ నలుమూలలా ఆయా రంగాల్లో సేవలు అందిస్తున్నారని చెబుతారు. ఇక ఆ 9 మంది అజ్ఞాత వ్యక్తులకి అప్పగించిన 9 గ్రంథాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రోపగాండా అండ్ వార్ఫేర్, ప్రచారంతో అంటే మాటలతోనే ప్రజలను వశపరచుకోవడం, ఆయుధం చేత పట్టకుండా మాటలతోనే హిప్నటైజ్ చేసి మానసికంగా శారీరకంగా వశపరుచుకుంటారు. ఈ గ్రంథం కనుక ఎవరి దగ్గర ఉంటే వారు ప్రపంచాన్ని శాసించవచ్చని చెబుతారు. ఫిజియాలజీ, ఇది శరీర సంబంధ శాస్త్రం. ఒక ఫింగర్ టచ్ చేసి మనిషిని చంపచ్చు, దీనినే టచ్ ఆఫ్ డెత్ అంటారు. ఈ గ్రంథంలో చెప్పిన ట్రిక్ ద్వారా టచ్ చేస్తే అది వారి నాడీ ప్రేరణను రివర్స్ చేసి అక్కడికక్కడే మరణించేలా చేస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న జపాన్లో ఫేమస్ అయిన జూడో విద్య ఈ గ్రంథంలోని కొంత సమాచారం లీక్ అవడం వలనే పుట్టుకొచ్చిందని చెబుతారు. మైక్రోబయాలజీ మరియు బయోటెక్నాలజీ, దీనిని సూక్ష్మ జీవ శాస్త్రం మరియు జీవ సాంకేతిక శాస్త్రం అని అంటారు. అయితే గంగా నది హిందువులకి చాలా పవిత్రమైన నది. ఈ నదిలో రోజుకి 200,000 మంది స్నానం చేస్తుంటారు. అందులో చాలా మందికి చర్మ సమస్యలు ఉండి ఉంటాయి. గంగా నదిలో స్నానం చేయడం వలన ఇప్పటి వరకు చర్మ సమస్యలు వచ్చినట్లుగా ఎవరు చెప్పలేదు. అంతేకాకుండా గంగా నదిలో మునిగితే పుణ్యం వస్తుంది అని భక్తుల విశ్వాసం. అన్ని నదుల్లో కంటే గంగా నది చాలా పవిత్రమైనదిగా చెబుతారు. అయితే దీనికి కారణం కేవలం గంగా నది పవిత్రతయే కాకుండా ఈ విభాగానికి చెందిన అజ్ఞాత వ్యక్తి కొన్ని ప్రత్యేకకరమైన ఉపయోగకరమైన సూక్ష్మ జీవులను ఒక రహస్య ప్రదేశంలో కలపాడని చెబుతుంటారు. దీన్నే మనం ప్రస్తుతం స్టెరలైజేషన్ అనే ప్రాసెస్ గా పిలుస్తున్నారు. అయితే గంగా నది పైన పరిశోధనలు చేసిన కొందరు శాస్త్రవేత్తలు ఈ నదిలో యాంటీబాక్టీరియల్ బాక్టీరియా ఫేజ్లను కనుగొన్నారు.
ఇవి నిధులు లభించినందుగా వేరే ఏ నిధులు లభించలేదని తేల్చారు. మరి ఇది దైవలీల లేదా ఆ గ్రంథం ఆధారంగా చేసిన రహస్య వ్యక్తి పనేనా అనేది స్పష్టంగా అయితే ఏది చెప్పలేము. ఆక్మి, ఆక్మి అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మెటల్. ఈ గ్రంథంలో ఒక మెటల్ ని మరో మెటల్ గా ఎలా మార్చుకోవచ్చు అనేది పూర్తిగా వివరించబడి ఉంటుందట. ఇనుముని సైతం బంగారంలాగా మార్చే అద్భుత శాస్త్రం ఇది. భారతదేశంలో ఎప్పుడు అయితే కరువు కాటకాలు ప్రకృతి వైపరీత్యాలు సంభవించి దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంటుందో అప్పుడు దేవాలయాలలో లెక్కలైనంత బంగారం హుండీలలో పోగవుతూ ఉంటుంది. మరి అంత బంగారం ఎవరు దానం చేస్తున్నారనేది ఇప్పటికీ ఆశ్చర్యమే. అయితే ఈ 9 మంది అజ్ఞాత వ్యక్తులలో ఒకరు దేశం క్లిష్ట సమయాల్లో ఉన్నప్పుడు వివిధ రకాల అన్నోన్ సోర్సెస్ ద్వారా ప్రభుత్వ ఖజానాకు చేరవేస్తారని కొంతమంది బలంగా నమ్ముతున్నారు. గ్రావిటేషన్, ఇందులో విమానాలను ఎలా తయారు చేయాలనేది ఉంటుందట. అయితే కొన్ని వేల సంవత్సరాల క్రితమే హిందూ పురాణాలలో విమానాల గురించి ఉంది. ఇక 1903 రైట్ బ్రదర్స్ విమానాన్ని కనిపెట్టారు. అయితే 2013 ఆఫ్ఘనిస్తాన్ లో దొరికిన ఒక విమానం 5000 నాటిదిగా గుర్తించారు. కమ్యూనికేషన్, కమ్యూనికేషన్ అంటే ప్రచార సాధనం. ఇది మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న ఫోన్ లాంటిదే. అయితే మనం యూజ్ చేసే ఈ ఫోన్ భూమి వరకే పరిమితం. కానీ ఈ గ్రంథంలో ఉన్న దాని ప్రకారం గ్రహాంతరవాసులతో కూడా ఎలా కమ్యూనికేట్ అవ్వాలో ఉంది అని అంటారు. సోషియాలజీ, ఇది సామాజిక గ్రంథం. ఈ గ్రంథంలో సమాజానికి కావలసిన నియమ నిబంధనలు, సమాజ అభివృద్ధి కోసం మార్గదర్శకాలు మొదలగు సమాచారం ఇందులో పొందుపరచబడి ఉంది. కాస్మాలజీ, ఇది విశ్వశాస్త్రం. ప్రపంచ పుట్టుక, దాని పరిణామాలు గురించి చెప్పే అంతరిక్ష శాస్త్రం. ఈ యూనివర్స్ లో ఒక చోటు నుండి మరొక చోటికి, అలాగే ఒక యూనివర్స్ నుండి మరో యూనివర్స్ కి కూడా క్షణంలో ఎలా చేరుకోవాలనేది రాసి ఉందట. టైం ట్రావెల్ కూడా ఈ గ్రంథంలో పొందుపరచబడి ఉందట. లైట్, కాంతి వేగాన్ని మించి ప్రయాణించడం అసాధ్యం. అయితే కాంతి వేగాన్ని కూడా కంట్రోల్ చేయగలిగే శక్తి గ్రంథానికి ఉంది. ఇంకా కాంతి వేగాన్ని ఎక్కువ తక్కువగా కంట్రోల్ చేస్తూ ఒక వెపన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనేది ఈ గ్రంథంలో ఉందట. అయితే మొట్టమొదటిగా ఈ అజ్ఞాత వ్యక్తుల గురించి తాల్ బట్ ముండి అని రచయిత ది 9 అన్నోన్ అనే పుస్తకం ద్వారా ప్రపంచానికి తెలియజేశారు. ఈ పుస్తకంలో ఈ 9 మందిని హీరోలుగా వర్ణించాడు. అయితే 10వ దశాబ్దంలో భారతదేశానికి వచ్చిన పోప్ సిల్వెస్టర్ కి కలిసి అతీంద్రియ శక్తులు మాట్లాడే రోబోట్ ఇచ్చారని చెబుతుంటారు. సిల్వెస్టర్ చనిపోయిన తర్వాత ఆ రోబోట్ ని ధ్వంసం చేశారు. అంతేకాకుండా భారతదేశ శాస్త్రవేత్తలు అయిన విక్రమ్ సారాభాయ్, జగదీష్ చంద్రబోస్ వెనుక ఈ 9 మంది వ్యక్తుల హస్తం ఉందనే రూమర్లు బలంగా ఉన్నాయి. ఇంకా సరైన టెక్నాలజీ లేని రోజుల్లో ఢిల్లీలో కట్టిన ఐరన్ పిల్లర్, పూరి, హంపీల విచిత్ర నిర్మాణం ఈ ప్రసంగికి మరింత ఊతాన్నిస్తున్నారు. ఈ విధంగా అశోకుడు ఆ కాలంలోని దుష్టుల చేతిలోకి వెళ్లి ప్రపంచం నాశనం అవ్వకుండా 9 మంది అజ్ఞాత వ్యక్తులకి ఒక్కో విభాగాన్ని ఇచ్చి పంపించాడని చెబుతారు. అయితే యువనుల దాడుల వల్ల రాజుల అసమర్థత, అహింసావాదం కారణంగా అశోకుని మరణానంతరం 47 మౌర్య సామ్రాజ్యం అంతమైంది. మొదట్లో హింసా మార్గాన్ని ఎంచుకుని కళింగ యుద్ధంతో హింసని వీడి అహింస మార్గం వైపు నడిచి ప్రజలని ధర్మ మార్గంలో నడిపిస్తూ రోడ్లకి ఇరువైపులా చెట్లు నాటించడం, జంతువులకి వైద్య శిబిరాలు నిర్మించడం ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి అశోకుడు ప్రపంచంలోనే ఓ గొప్ప చక్రవర్తిగా చరిత్రలో నిలిచిపోయాడు. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.